చూస్తే 26 వేల కోట్లు పెట్టిండ్రు. అసెంబ్లీలోనే నేను అడిగిన ఆ రోజు బడ్జెట్ మీద నేను మాట్లాడేటప్పుడు మీరు ముందేమో మేనిఫెస్టోలో ఎలక్షన్ టైంలో 40 వేల కోట్లు అన్నారు, క్యాబినెట్ మీటింగ్ పెట్టి 31 వేల కోట్లు అని చెప్పారు, బడ్జెట్లోనేమో 26 వేల కోట్లు పెట్టిండ్రు. మరి ఎవరికి ఎగబెడతారు 26 వేల కోట్లు, ఏ రకంగా సరిపోతాయి అని చెప్పి ఆ రోజు అసెంబ్లీలో గట్టిగా నిలదీసినాం. రైతు రుణమాఫీ మీద, రైతు భరోసా మీద అసెంబ్లీలో చర్చ పెట్టాలని చెప్పి పట్టుబట్టాం. కానీ ప్రభుత్వం శాసనసభను వాయిదా వేసుకొని ముఖం చాటేసి చర్చ పెట్టకుండానే అసెంబ్లీలో పారిపోయింది, చేతులెత్తింది కాంగ్రెస్ ప్రభుత్వం. మరి మొన్న 15 ఆగస్టు నాడు ముఖ్యమంత్రి గారు ఖమ్మం జిల్లాలో మాట్లాడుతూ రుణమాఫీ అయిపోయిందని ప్రకటించిండు. సరే నిజంగానే చేసిండేమో లెక్కలు చూసినాం. లెక్కలు చూస్తే ఆయన చేసింది 17 వేల కోట్లు 22 లక్షల మంది రైతులకు మాత్రమే చేసిండ్రు. అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు, 40 వేల కోట్లు అని చెప్పిండ్రు. ఇప్పుడు తీరా చేసింది 17 వేల కోట్లు, అంటే 23 వేల కోట్లు కోత పెట్టిండ్రు. ఇచ్చింది తక్కువ, కోత పెట్టింది ఎక్కువ. ఇచ్చింది 17 వేల కోట్లు, కోత పెట్టింది 23 వేల కోట్లు. పార్లమెంట్ ఎన్నికలప్పుడు ఏం చెప్పిండ్రు పోనీ, ముఖ్యమంత్రి స్వయంగా చెప్పిండు పార్లమెంట్ ఎన్నికల్లో చెప్పిండు. క్యాబినెట్ అయిపోయిన తర్వాత క్యాబినెట్ మీటింగ్ తదనంతరం ముఖ్యమంత్రి చెప్పిండు రాష్ట్రంలో 31 వేల కోట్లు రుణమాఫీ చేయవలసి ఉందని, 47 లక్షల మంది రైతులకు చేస్తామని స్వయంగా ముఖ్యమంత్రి చెప్పిండు. మరి 31 వేల కోట్లు అని చెప్పి ఇవాళ చేసింది ఎంత, 17 వేల కోట్లు, అంటే 14 వేల కోట్లు కోత పెట్టిండు. 14 వేల కోట్లు కోత పెట్టి రుణమాఫీ అయిపోయిందని మాట్లాడతాడు, నీది నోరా మోరా? ముఖ్యమంత్రి ఏం మాట్లాడిండో కూడా ఒకసారి చూపిద్దాం, మీరే చూడండి ఒకసారి. మా మంత్రివర్గంలో మేము నిర్ణయం తీసుకున్నాము ఈ రుణాలు మాఫీ చేయడానికి దాదాపుగా 31 వేల కోట్ల రూపాయలు అవసరం అవుతున్నది. మొదలు పెడితే 15 ఆగస్టు సరిగ్గా 27 రోజుల్లో 18 వేల కోట్ల రూపాయలు రైతుల ఖాతాలోకి బదిలీ చేసిన ప్రభుత్వం ఆయనే స్వయంగా చెప్పిండు 31 వేల కోట్లు అని. అది క్యాబినెట్ మీటింగ్ యొక్క రిజల్యూషన్. నేనేం చెప్తాడు, ఖమ్మంలో 18 వేల కోట్లు చేసిన అంటాడు. నువ్వు నీ మరి 31 వేల కోట్లు అని చెప్పిన నువ్వు 18 వేల కోట్లు చేస్తే మరి రుణమాఫీ సంపూర్ణంగా అయినట్ట కానట్ట? ఏ రకంగా ఇది సంపూర్ణంగా అయినట్టు? రైతుల సంఖ్య నువ్వు ఆ రోజు 47 లక్షలు అని చెప్పినావు, కానీ నిన్నటి వరకు 3 విడతల్లో రుణమాఫీ అయిన రైతులు కేవలం 22 లక్షలు మాత్రమే. అంటే 47 లక్షల రైతులు అని చెప్పి నువ్వు 22 లక్షల మంది రైతులకు మాత్రమే రుణమాఫీ చేసినావు, అంటే ఇది కేవలం 46% మంది రైతులకు మాత్రమే ఈరోజు రుణమాఫీ జరిగింది. అంటే సుమారు 25 లక్షల మంది రైతులకు ఇవాళ రుణమాఫీ నువ్వు ఎగనామం పెట్టినావు. 25 లక్షల మందికి రుణమాఫీ చేయకుండా, 54% రైతులకు రుణమాఫీ చేయకుండా నువ్వు రుణమాఫీ అయిపోయిందని చెప్పి గొంతు బిగ్గరగా చేసుకొని అరిచినంత మాత్రాన రుణమాఫీ జరుగుతుందా? ఇది మోసం కాదా? ఇంకా ఈయనేదో గొప్ప పని చేసినట్టు, ఈ పాటి పనికి సిగ్గు లేకుండా ఆయన ఆయన 100 మాదిగలు కలిసి రుణమాఫీ చేసినామని చెప్పి సంకల్పం కుదుకుంటున్నారు. వంది మాగదులు రుణమాఫీ పూర్తయిందని ఈరోజు వాళ్ళు సంకల్పం కుదుకుంటున్నారు. నిజంగా అయింది ఎంత? అయింది తక్కువ, కానటువంటి రైతులు ఎక్కువ. 54% మంది రైతులకు రుణమాఫీ కాలేదు. ఇవి నేను చెప్పిన లెక్కలు కాదు, స్వయంగా క్యాబినెట్ నిర్ణయాలు. క్యాబినెట్ అయిన తర్వాత ముఖ్యమంత్రే చెప్పిండు ఇది 31 వేల కోట్లని 47 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేస్తాం 15 ఆగస్టులోగా అన్నారు, క్యాబినెట్ నిర్ణయం అన్నారు. కానీ చేసింది 17 వేల కోట్లు, జరిగింది 22 లక్షల మంది రైతులకు. అంటే ఈ ప్రభుత్వం ఇవాళ రుణమాఫీ విషయంలో పూర్తిగా ఫెయిల్ అయిపోయిందని చెప్పి మనం చక్కగా చెప్పుకోవడానికి అవకాశం ఉంది. ఇప్పుడు ఎట్లుందంటే, చెప్పటోనికి చెవుడైనా వినటోనికన్నా వివేకం ఉంటుంది కదా. నువ్వు నీ ముఖ్యమంత్రి కుర్చీలో కూర్చున్న నోటికి వచ్చిన మాట్లాడుతావు,
కానీ వినే ప్రజలు నేనేమనుకోవాలి? ఆ పదవికి ఉన్న గౌరవం పోదా? నువ్వు క్యాబినెట్లో చెప్పిందేమో 31,000 17,000 కోట్లు చేసి రుణమాఫీ చేసిన అంటే ఇది ప్రజలను రైతులను ఈ రాష్ట్రాన్ని తప్పుదోవ పట్టించడం తప్ప ఇంకోటి కాదు. అయినా ఇంకో మాట, గతంలో మా ప్రభుత్వం ఉన్నప్పుడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36,00,000 మంది రైతులకు రుణమాఫీ జరిగింది. ఆ రోజు 17,000 కోట్లు చేశాం. మరి నువ్వు 2,00,000 రుణమాఫీ చేస్తే సంఖ్య పెరుగుతుందా తగ్గుతుందా? నువ్వు 2,00,000 రుణమాఫీ చేస్తే ఇప్పుడు నువ్వు ఎంతమందికి అయిందంటున్నావు? 22,00,000 మందికి అయిందంటున్నావు. మరి 36 నుంచి 22 అంటే 14,00,000 మంది తగ్గుతారే కన్నా. మేము ఆనాడు 1,00,000 రూపాయలు రుణమాఫీ చేస్తే 36,00,000 మంది రైతులకు అయింది. మరి 2,00,000 రుణమాఫీ చేస్తే 22,00,000 మందికి ఎట్లయితుంది? అంటే 14,00,000 మంది రైతులకు నువ్వు కోత పెట్టినావు. వాస్తవానికి 36 కంటే పెరగాలి. 1,00,000కు 2,00,000కు తేడా ఉంది కదా. మేము ఆనాడు 100,000 చేస్తేనే 36,00,000 అయితే నువ్వు 2,00,000 చేస్తే ఈ 47,00,000 జరగాలి కదా. కానీ 22,00,000 మందికే చేసినవంటేనే దీంట్లో అర్థమైపోయింది ఎవరిని మభ్య పెడుతున్నావు, ఇవాళ ఏమనుకుంటున్నారు, ఎవరిని మోసం చేస్తున్నారు అనేది చాలా స్పష్టంగా ఈ రాష్ట్ర రైతులందరికీ కూడా అర్థమవుతా ఉంది. పట్టబగలు నట్టనడి బజార్లో ఇవాళ నిట్ట నిలువున రైతుల్ని ముంచి పరేశాన్ చేస్తున్నావు. నువ్వు నిజంగానే రుణమాఫీ అయిందనుకుంటున్నావా? ఒకవేళ రేవంత్ రెడ్డి గారికి నేను సవాల్ విసురుతున్నా, నిజంగా సంపూర్ణంగా రైతు రుణమాఫీ పూర్తయిందంటే నువ్వే చెప్పు, ప్లేస్ చెప్పు, డేట్ చెప్పు, టైం చెప్పు, ఏ జిల్లాకు పోదాం, ఏ మండలానికి పోదాం, ఏ గ్రామానికి పోదాం నువ్వు చెప్పు, నేను వస్తా. నా నియోజకవర్గానికి వస్తావా, నీ నియోజకవర్గానికి పోదామా, రాష్ట్రంలో ఎక్కడ పోదామో నువ్వే డిసైడ్ చేయి, అక్కడనే